వినాయకుడి కోసం మండపం ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం ఈరోజు మనం. మండపం కోసం ఫస్ట్ మనం పువ్వులు ఇంకా ఆకులు తయారు చేసుకోవాలి. పేపర్ ఫ్లవర్స్ తయారు చేయడం కోసం ఒక A4 షీట్ మీద నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. లాస్ట్లో అది అలా కలుపుకోవాలి. తర్వాత ఎక్కడైతే కలుపుకున్నామో అక్కడి నుంచి కట్ చేసుకుంటూ రావాలి మొత్తము. చూసారు కదా, అది అలా ఓపెన్ అయ్యి ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం చివరి వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో ఇక్కడి వరకు కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చివరి నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ చేయడం ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. లాస్ట్ వరకు చుట్టిన తర్వాత దానిపైన పెట్టి వేళ్ళను వదిలేస్తే కనుక మొత్తం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గమ్ పెట్టి అతికించుకోవడమే. ఇప్పుడు ఆకు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఒక A4 షీట్ తీసుకుని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ 2 ఫోల్డ్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్లో ఆకు షేప్లో డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆకు తీసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని తర్వాత ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దాని వైపున ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అలా చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, లీఫ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ మీద నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. కార్డ్బోర్డు బెండ్ అయ్యేలాగా ఉండాలి కింద పార్ట్. నేను ఇక్కడ హార్డ్ గ్లూ యూస్ చేశాను, నార్మల్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ అన్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఆకులు అతికించుకోవాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్ కనిపించకుండా మిగిలిన ప్లేసెస్లో కూడా మనం ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు బేస్ తయారు చేసుకుందాము. దానికోసం నేను ధర్మాకోల్ షీట్ యూస్ చేశాను. ధర్మాకోల్ షీట్ మీద గ్లూ వేసి దానిపైన A4 షీట్తో అతికించుకోవాలి. ఊడిపోకుండా ప్లాస్టర్ కూడా వేశాను. బేస్ రెడీ అయ్యింది. ఇప్పుడు హాట్ గ్లూ యూజ్ చేసి బేస్ అనేది అతికించుకోవాలి. బేస్ ని హాట్ గ్లూ పైన పెట్టి గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఒక 2 నిమిషాలకి అది అతుక్కుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం నేను గుండు సూదులను పెట్టాను.
పీఠం రెడీ అయ్యింది. ఇప్పుడు పక్కన రోలర్స్ కోసం రెండు థర్మాకోల్ రోల్స్ అనేవి తీసుకున్నాను. దాన్ని A4 షీట్లో పెట్టి రోల్ చేసి అక్కడ స్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేసుకోవాలి. లోపలికి మడుచుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు చూసుకుని అక్కడి వరకు కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి లోపలికి మడుచుకోవాలి. రెండో వైపు కూడా అలానే చేసుకోవాలి. ఇలాంటివి మనకి ఇంకొక రోలర్ కావాలి. ఇప్పుడు రెండు రోలర్స్ని పీఠం పైన అతికించుకోవాలి. అంతే అండి, పీఠం రెడీ అయింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.